హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ లో మా లతక్క అండ్ ఈ రోజు మీ లతక్క వచ్చేసరికి ఒక డిఫరెంట్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. ఆ రెసిపీ నేమ్ ఏంటి అంటే డాల్ కా లడ్డు, అంటే శనగపప్పుతో లడ్డూస్ అనమాట. అంటే యాక్చువల్గా శనగపిండి బూందీ కొట్టి లడ్డూస్ చేయటం అనేది నార్మల్గా ఉంటుంది, బట్ నేను ఇది శనగపప్పుతో లడ్డూస్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నిత్తుకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫుడ్ అనమాట. ఒకసారి నేను ట్రై చేశాను అనమాట, దానికి అప్పుడు బాగా నచ్చినాయి అని చెప్పేసి అది తిన్నది. సో మళ్ళీ నేను ఒకసారి ఇప్పుడు ట్రై చేస్తున్నాను అండ్ అది మీ అందరికి కూడా ఒకసారి చెప్దామని చెప్పేసి అయితే ఈ వీడియోతో ముందుకు వచ్చాను. సో ఈ వీడియోలో చూసి తెలియని వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకొని మీరు కూడా చేస్తారు, ఎందుకంటే ఎప్పుడు అంటే ఎప్పుడు రొటీన్గా ఒకే వీడియోస్ కాకుండా ఒకే టైప్ ఆఫ్ వెరైటీస్ కాకుండా కొంచెం డిఫరెంట్ వెరైటీస్ కూడా ట్రై చేద్దాం. సో ఈ వీడియోలోని మీ అందరికీ ఈరోజు నేను పరిచయం చేస్తున్నాను డాల్ కా లడ్డు, అంటే శనగపప్పుతో లడ్డూలు అనమాట. ఓకేనా, శనగపప్పుతో లడ్డూస్ ఏ రకంగా చేస్తాను అనేది చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్ చూడడానికి అండ్ మన కిచెన్కి వెళ్ళిపోదాం. ఓకేనా, నాతో పాటు వచ్చేయండి. టూ లడ్డు చేయడానికి ఇంగ్రీడియంట్స్ అనమాట, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైల్స్లో చేస్తున్నారు, ఇది నా స్టైల్లోనమాట. ఇది ఒకసారి మీరు వచ్చి చూడండి. యా, ఇది శనగపప్పు నానబెట్టుకున్నాను అనమాట. నానబెట్టుకున్న శనగపప్పు ఒక గ్లాస్, ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాస్ పంచదార. ఓకే, ఇది ఇలాచీ పౌడర్, ఇది వచ్చేసరికి దోసపప్పు అంటారు కదండి అది, అండ్ ఇది కిస్మిస్ నెయ్యి, ఇంతే. అండ్ నెక్స్ట్ ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ అన్నమాట, ఇంతే అండి. సో ఇప్పుడైతే నేను రెడీగా ఉన్నాను లడ్డు మీకు అందరికీ చేసి చూపించడానికి. ఫస్ట్ మనం ఎలా అనేది ప్రాసెస్ని స్టార్ట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు ఈ నానబెట్టుకున్న శనగపప్పు ఏదైతే ఉందో ఇది ఇప్పుడు మిక్సీ వేసుకుందాం, మెత్తగా పేస్ట్ చేసుకుందాం. ఆల్రెడీ కడుక్కున్నాను. మెత్తగా పేస్ట్ చేసేసుకున్నాము. ఈ పేస్ట్ని ఇప్పుడు ఆల్రెడీ ఆయిల్ నేను పెట్టుకున్నాను, అది హీట్ ఎక్కుతుందనమాట. ఇది వేడైన తర్వాత ఈ పేస్ట్ని అందులోని చిన్న పునుకుల్లా వేయాలి. ఫస్ట్ ఇది ఒక చిన్న గిన్నెలోకి తీసేసుకుందాం. ఇందులో నేను ఏం కలపలేదు, ఓన్లీ ఐ మీన్ శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు ఒక్కటే అన్నమాట. ఓకే, ఈలోపు మనం పాకం కూడా పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇక్కడ ఆయిల్ మరిగేలోపు ఇక్కడ పాకం పెట్టుకుందాం అన్నమాట. ఇది పాకంకి ఫస్ట్ బాండి పెట్టుకున్నాను అండ్ ఇది వన్ గ్లాస్ పంచదార, వన్ గ్లాస్కి హాఫ్ గ్లాస్ వాటర్, ఇందాకలా ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు ఫుడ్ కలర్ చెప్పడం మర్చిపోయాను, ఇది రెడ్ కలర్ ఫుడ్ కలర్ అండి, జస్ట్ ఒక పించ్ అన్నమాట. వన్ స్పూన్ ఇలాచీ పౌడర్, ఇలాచీ పంచదార కలిపి పౌడర్ చేసుకున్నా ఇది, ఇది ఈ పౌడర్ ఇది పాకం వచ్చే వరకు ఉంచుకోవాలి. ఈలోపు మనం అదేం చేద్దామో చూపిస్తాను. ఇది పాకం. ఇప్పుడు ఈ పేస్ట్ ఏదైతే ఉందో ఈ పేస్ట్ని ఇప్పుడు చిన్న పునుకుల్లాగా వేసుకోవాలి. ఇందులో నేను ఏం కలపలేదు, జస్ట్ ఓన్లీ శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు.
ఇలా ఫ్రై చేసుకొని జూ ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వరకు వేయించుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఏం చేస్తాననేది కీప్ కంటిన్యూ అండి. ఈ మొత్తం పిండంతా కూడా మనం ఇలా పునుకుల్లాగే వేసుకోవాలి. సో ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి, ఇవన్నీ ఇప్పుడు తీసేస్తున్నాను అన్నమాట. అండ్ ఇది ఈ పాకం వచ్చేసరికి కొంచెం అంటే ఉండకట్టడానికి జిగురుగా అంటారు కదా, జిగురు పాకం అంటే ముదురు పాకం కొంచెం, అంటే మరీ ముదురు కాదు, కొన్ని లేత పాకం అనమాట రావాలి. మరి అలా అని చెప్పేసి మరి జామున్కి తీసుకునే పాకం కూడా కాదు, మీడియంలో పాకం అనేది రావాలన్నమాట, అంటే ఉండ చుట్టుకోవటానికి వీలుగా ఉండేటట్టు. సో ఇది మరుగుతుంది పాకం. ఇలా ఇప్పుడు ఇవి బాగా ఎర్రగా వేగిన తర్వాత వీటిని పక్కకి ప్లేట్లో తీసుకుని వాటిని మనం మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. అది ఎలా చేశాను ఏంటి అని చెప్పేసి మీకు చూపిస్తాను, చూడండి. కొంతమంది బూందీ కొడతారు, కొంతమంది చేస్తారు, ఇది నా స్టైల్లో అన్నమాట. అన్నీ ఒకలాగా ఉంటే ఇది ఎందుకండి చెప్పండి. ఓ అలా చేసి పౌడర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత ఈ పౌడర్ని పక్కన పెట్టుకుందాం. సో ఇప్పుడు ఈ పౌడర్ ఏదైతే ఉందో ఈ పాకంలో ఇప్పుడు వేయాలి. పాకం చూసారా, తీగ పాకంలాగా వచ్చిందనమాట, అంటే ఉండకి రెడీ అయ్యింది పాకం. ఈ పాకంలో ఇప్పుడు ఈ పౌడర్ కలుపుకోవాలి మనం. నాకు కూడా వంటలు వచ్చాయి కదా. ఇందులో ఇప్పుడు ఈ దోసపప్పు వేసేస్తున్నా. ఇది యాక్చువల్గా వేపకూడదు కాబట్టి నేను ఇలాగే వేసేస్తున్నాను అన్నమాట. అండ్ ఇప్పుడు ఇటుపక్క బాండీలో ఇది కళాయి పెట్టుకున్నాను. ఇందులో నెయ్యి వేసుకొని ఆ నేతిలో కిస్మిస్ వేసి ఆ నేతిని ఇందులో కలిపేద్దాం. సో ఇప్పుడు ఈ కిస్మిస్ ఇందులో వేసేస్తున్నాను. ఓకే, సో ఇలా కిస్మిస్ వేపేసుకొని ఈ కిస్మిస్ని అందులో ఈ నేతిని కిస్మిస్ని వేసేసుకోవటం. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బుద్ధిగా మనం ఉండలు చుట్టుకోవటమే. అమ్మో చాలా వేడిగా ఉంది. సింపుల్గా ది బెస్ట్, అంటే మనం కూడా హ్యాపీగా ఇంట్లోనే కూర్చొని రకరకాల ఐటమ్స్ ట్రై చేయొచ్చు. ఇది ఒక టైప్ ఆఫ్ లడ్డు అన్నమాట. నేతిని ఇలా తడి చేసుకుంటూ చుట్టుకుంటే చాలా మంచిగా కలర్ఫుల్గా వస్తున్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు కూడానా, టేస్ట్ అయితే అది
ఇది మా చిన్నదానికి చాలా ఇష్టమైన లడ్డు అన్నమాట. హలో ఫుడీస్, బాగుంది కదా ఫ్లై? చూడటానికి అయితే చాలా బాగుంది అండ్ తినటానికి కూడా మస్తు ఉంటుంది, టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అండ్ అంటే క్వాంటిటీ ఆఫ్ షుగర్, క్వాంటిటీ ఆఫ్ అన్నీ ఒకే క్వాంటిటీలో ఉంటే డెఫినెట్గా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. మా చిన్నదానికి అయితే చాలా ఇష్టం ఇది. పేటికి భయం పడి పరిగెడుతుంది. సగం సగం అన్ని తినేసి పక్కన పెట్టేస్తుంది. దానికి ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా సరేనండి, ఫుల్గా తిందు. మీ ఇంట్లో కూడా ఇలాంటి పిల్లలు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి.